చంద్రబాబు పాలన అరాచకాన్ని తలపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు కోటగిరి శ్రీధర్, కొటారి అభయ్ చౌదరి విమర్శించారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, గెలిచాక యువతను మోసం చేసి కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ యూరప్ కన్వీనర్ గా ఉన్న కొరాటి అభయ్ చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరుకు వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దెందులూరు మండలం శ్రీరామవరంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాదిరిగా అధికారులపై దాడులు, ఇసుకాక్రమాలు లాంటి దందాలతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కోటగిరి శ్రీధర్, కొటారి అభయ్ చౌదరి చెప్పారు. బెంగళూరు నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా ఒక జైలు శిక్ష విధించబడింది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. నేను చూస్తున్నాను, నాకు బాధగా ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఇలాంటి మనిషిని ఎలా ఎన్నుకుంటున్నావా అన్నది. ఇది కుర్రోళ్ళ రాజ్యం కావాలి, రౌడీల రాజ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బెంగళూరు నియోజకవర్గం కోసం, ముఖ్యంగా ఈ నియోజకవర్గం కోసం ఇద్దరు యువకులను పంపించారు. ఆయన తరఫున మీ అందరికీ శబనం చేస్తున్నాం. మేము ఇసుక దొంగలించాం, బూతులు మాట్లాడాం, మర్యాదస్తుల్ని తప్పుడు కేసులు పెట్టాం, పరిపాలన ప్రతి మనిషికి అందేలాగా చేస్తాం. లండన్ లో ఉంటాను, వైఎస్ఆర్సీపీ యూరోప్ అండ్ యూకే మొత్తానికి కన్వీనర్ గా ఉంటాను, అమెరికా వెళ్తూ ఉంటాను, ఆస్ట్రేలియా వెళ్తుంటాను. బాబు మాది దెందులూరు నియోజకవర్గంగానే అంటే వాళ్ళు ఇప్పుడు మనకు చెప్పేది, ఓహో మీ రౌడీ ప్రభాకర్ అవి నియోజకవర్గంలో ఉంటా, ఓ మీరు కోడి పందాలకు ఫేమస్ కదా అంటారు. ఎక్కడికి పోతున్నాం మనం? అభివృద్ధి అంటే కోడి పందాలు కాదు ప్రభాకర్. నీ పొలిటికల్ కేసులకు భయపడే రోజులు పోయి, దెందులూరు గడ్డపై వచ్చేది వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమే. జగనన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం. చింతమనేది ఎంత